చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ సర్పంచ్ రాజరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన పలు అభివృద్ది పనులపై చర్చించారు. అదేవిధంగా గత 6 నెలల నుంచి ఉపాధి హామీ పనులు చేపట్టి ఇప్పటి వరకు కూలీ డబ్బులు రాలేదని ఫీల్డ్ అసిస్టెంట్ పోచయ్యను ఉపాధి కూలీలు గ్రామ సభలో నిలదీశారు. 2.5 సంవత్సరాల నుంచి చేపట్టిన పలు అభివృద్ది పనులను గ్రామస్తులకు చదివి వినిపించారు. కోళ్ల వ్యర్థాలను సూరారం వెళ్లే రోడ్డు పక్కన వేయడంతో అక్కడ వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు సర్పంచ్ రాజరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన సర్పంచ్ రాజరెడ్డి చికెన్ సెంటర్ వ్యాపారస్తులతో మాట్లాడి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను తొలగించడానికి వచ్చిన ట్రాక్టర్లు వేయాలని వారికి సూచించారు. ఉపాధి పనులు నిర్వహించే 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూలీ డబ్బులు రాలేదని ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 2.5 సంవత్సరాలలో సుమారు 2 కోట్ల రూపాయల పైన అభివృద్ది పనులు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి సహకారంతో మరింత అభివృద్ది పథంలో నడిపిస్తారని ఆయన తెలిపారు. జిల్లాలోని చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నిధులను గ్రామ పంచాయతీకి తీసుకువచ్చి మరింత అభివృద్ది పరిచే విధంగా కృషి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేపట్టాము? దాదాపుగా సుమారుగా 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించినాము. ఇంకా ఎక్కడైనా మరి మా ఆమ్లెట్ విలేజ్ కురంపల్లి కానీ బాయర్తిపల్లి కానీ 90% వర్కులు అక్కడ అయిపోయినాయి. ఇంకా కొన్ని గల్లీలు ఉన్నాయి, మరి ఆ గల్లీల పేరు కూడా చర్చించుకుని గురజంగల సంఘం అనే ఒకటి ఉన్నది, అలాగే ముస్లింలు కొంచెం పెండింగ్ ఉన్నది, అలాగే కుమ్మరుల గల్లీ అనేది కొంచెం పెండింగ్ ఉంది, అలాగే అంబేద్కర్ కాలనీ అనేది అండర్గ్రౌండ్ అనేది పూర్తిగా చేస్తాము ఈ గ్రామసభలో హామీ ఇచ్చాము. అలాగే మా దళిత మహిళలకు మరి చాలా ఇబ్బంది అవుతుంది, ముందరగడే పోతే అక్కడ వాటర్ ప్రాబ్లం అవుతుంది, మాకు స్నానాలు ఇస్తానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మరొక గ్రామసభ వారికి, మల్లికి గ్రామసభ వారికి అక్కడ ఒక పెద్ద ట్యాంకు నిర్మించి అలాగనే వాళ్ళకు ఒక 2 రూములు కూడా రేకులేసి 2 రూములు స్నానాలకు ఏర్పాటు చేస్తాము. ఆ చుట్టూ ఏదైతే ఉందో వాళ్ళు ముందరగడ అక్కడ కూడా ఫినిషింగ్ ఏర్పాటు చేస్తాము. అన్నీ ఒకేసారి కావు, అంచెలంచెలుగా సమస్యను పరిష్కారం చేసుకుంటూ మరి జిల్లాలోనే ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా మనం ఆల్రెడీ పేరు తెచ్చుకున్నాము. ఇంకా ముందు కూడా రాష్ట్రంలో కూడా ఒక మంచి అభివృద్ధి గ్రామం, అభివృద్ధి మండలం అని కూడా పేరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని కూడా ఎమ్మెల్యే గారు, మరి మినిస్టర్ గారు పూర్తిగా సహకరించాలని కోరుతున్నాం, సహకరిస్తున్నారు.